మనుష్యులు హవిస్సు ఇస్తే వాళ్ళు తింటారు యజ్ఞంలో, లేకపోతే వాళ్ళకి అన్నం ఉండదు. అప్పుడు వాళ్ళు వర్షం కురిపించి వీళ్ళకి అన్నం పెడతారు, అది ధర్మచక్రం అంటారు దాన్ని. ఇప్పుడు దేవతలకు అన్నం ఉండదు, అందుకే మనుష్య కోటికి అపాయం వస్తే దేవతలు బ్రహ్మగారి దగ్గరికి ఎడుతుంటారు. ఇప్పుడు పురాణంలో మనుష్య జాతికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ముందు దేవతలు ఎడతారు త్రిమూర్తుల దగ్గరికి. రెండు, భూమి ఎప్పుడైనా పాపభారం పెరిగితే శ్రీ మహావిష్ణువుకి ఆమె ఇల్లాలయ్యి కూడా ఇల్లాలి స్థాయిలో ఈశ్వరుణ్ణి అడగదు. మీరు ఎప్పుడైనా చదవండి పురాణం, భూదేవి భూదేవిగా ప్రార్థన చెయ్యదు, భూదేవి గోరూపంలో ప్రార్థన చేస్తుంది. భాగవత ప్రారంభం అదే కదా, భూమి గోరూపాన్ని దాల్చి నిలబడుతుంది. ఎందుచేత? భార్యాస్వరూపంగా చెప్పిన దాని విషయంలో కూడా ఆలోచిస్తాను అంటాడేమో, కానీ గోరూపంగా చెప్పిన దాన్ని ఈశ్వరుడు కూడా ఒక్క క్షణం ఆలస్యం చేయడు. గోవు పరదేవతాస్వరూపం, అందుకే భూమి గోరూపాన్ని పొందుతూ ఉంటుంది. గోరూపాన్ని పొంది ప్రార్థించిందా? విష్ణువు దుష్ట శిక్షణ కొరకు అవతార స్వీకారం చేస్తారు. అందుకే దోషములలోకెల్లా చాలా పెద్ద దోషం ఏది అంటే గోమోదక దోషం, ఆవుని కొట్టడం. ఎవరు కొట్టమన్నారు నేను ఎందుకు ఆవుని కొట్టడం? ఆవుని కొట్టడం మహాపాపం కింద వేస్తారు, అది పరదేవతాస్వరూపం. నువ్వు మంచి పని చేయకపోతే పీడాపోయేది, నువ్వు దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేయకపోతే పర్వాలేదు, దేవాలయంలోకి వెళ్ళి అంతరాలయంలోకి చొరబడి ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి పరదేవతా స్వరూపాన్ని కర్రతో కొడితే ఏ దోషం వస్తుందో, గోవుని కొడితే అదే దోషం వస్తుంది. అందుకే సన్యాసి కానీ బ్రహ్మచారి కానీ ఇంటి ముందుకొచ్చి 3 మార్లు భవతి భిక్షాందేహి అంటే, గృహస్థు బయటికొచ్చి అన్నం పెట్టకపోతే గోమోదక దోషం వేస్తారు. ఎందుకనంటే గృహస్థు యొక్క ప్రధాన ధర్మం అది, ఆ ధర్మ నిర్వహణ యందు వైక్లభ్యాన్ని పొందాడు కాబట్టి. సరే, అందుచేత శరీరములు లేకపోతే సృష్టి ఆగిపోయింది. అప్పుడు దేవతలు రతీదేవి అమ్మవారిని ప్రార్థన చేశారు. అప్పుడు అమ్మవారు ఏం చేసింది? ఇప్పుడు ఆవిడ మళ్ళీ మన్మధుణ్ణి బతికించింది అనుకోండి, మన్మధుణ్ణి మళ్ళీ బతికిస్తే పరమశివుడు ఏమంటాడు? అంటే నేను కాల్చేవాణ్ణి, నువ్వు బతికించేదానివి అనమాట అంటాడా? అందా పతివ్రతా ధర్మమునందు గొప్పతనం ఏమిటంటే, పిల్లల కోసం లోకం కోసం కావలసిన పని చెయ్యాలి, కానీ అది భర్త మనసుకి మాత్రం ఎప్పుడూ బాధ కల్పించకూడదు. ప్రధాన ధర్మం ఇది స్త్రీకి, అంటే భర్త మనసు కుందకుండా చూచుకొనుటయే, భర్త మనసు కష్టపడకూడదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ బ్రతికిస్తే శివుడికి కోపం వస్తుంది, బ్రతికించకపోతే సృష్టి ఆగిపోయింది, జీవులు బాధపడుతున్నారు. ఆమె ఈ లోకమునకంతటికీ తల్లి, మరి ఏం చేయాలి?